Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pension Darlaku, Jagan Sarkar, Maro Good News. Epilo, YSR Aasara Pathakam Dwara, Samajika Pension Andukuntunna Variki, Prabhutvam, Maro Good News Cheppindi. Ippatavarku Pension Raledane Badhapadutunna Variki, Shubhavartha Andinchindi. Pension Laku, Arahata Undi, Ippatavarku Andukoni Variki, Jaganana Suraksha Pathakam Dwara Gurtinchina, Prabhutvam, Varini Kuda, Labdhidarla Jabitalo Cherustondi, Kshetrasthayi Parisilana Anantaram, Viriki Pensionlu Pampani Cheyabothondi. Dinto Isari Pension La Chellimpu Tedini, Podiginchindi. ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు పూర్తి చేస్తోంది. వాలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కొత్త లబ్ధిదారుల చేరిక, వారి పేర్లతో జాబితాల్ని అప్డేట్ చేయడం వంటి కారణాలతో పెన్షన్ల చెల్లింపు తేదీని తొలుత ఈ నెల 7వ తేదీకి పొడిగించింది. అయితే తాజాగా దీనిని ఈ నెల 10 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10వ తేదీలోపు అందరికీ పెన్షన్లు అందబోతున్నాయి. వైసీపీ సర్కార్ గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి వాటిని రెగ్యులర్గా పెన్షన్లు ఇచ్చే జాబితాలో చేర్చే ప్రక్రియ చేపట్టింది. అయితే ఈ అదనంగా చేరిన వారికి సైతం పెన్షన్ల చెల్లింపు కోసం నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం చోటు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పెన్షన్లు చెల్లించేందుకు సెర్ప్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు క్షేత్రస్థాయికి ఈ ఆదేశాలు పంపుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ప్రస్తుతం లబ్ధిదారులకు నెలకు 2,750 రూపాయల చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హత ఉండి పెన్షన్ అందని 1 లక్షకు పైగా లబ్ధిదారులని తాజాగా ఈ పథకంలో చేర్చారు. వీరికి కూడా కలిపి ప్రతి నెలా పెన్షన్ చెల్లించబోతున్నారు. ఈ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం కారణంగా కేవలం సెప్టెంబర్ నెల వరకే 10వ తేదీ వరకు పెన్షన్ల చెల్లింపు తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి తిరిగి 5వ తేదీ వరకు పెన్షన్లు చెల్లిస్తారు.